సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి। మనం మాల్ల మల్లేశ్వర స్వామి టెంపుల్ లో ఉన్నాం। టెంపుల్ విశిష్టత గురించి మనం పూజారి అడిగి తెలుసుకుందాం। స్వామి చెప్పండి, టెంపుల్ విశిష్టత ఏంది? ఈ కొండల మధ్య ఎలా వెలిసారు అంటే, ఇక్కడ పూర్వము రాక్షసులు ఉండే, రెండు రాక్షసులు ఉండేవి, మల్లాసురం మల్లకాసురం, రెండు రాక్షసులు ఉండేటివి। ఈ గుహల్లోన మునులు ఋషులు యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటే వాటి భంగం కలిగించేట రాక్షసులు భంగం కలిగిస్తుంటే, అప్పుడు మునులు ఋషులు భగవంతుని శివపార్వతులను వేడుకుంటే అప్పుడు ప్రత్యక్షమయ్యి ఇక్కడ రాక్షసుల్ని సంహరించడానికి ఇక్కడ ప్రత్యక్షమైనారు అనమాట। ప్రత్యక్షమైనప్పుడు ఇక్కడే ఉన్నారు శివుడు మాలమల్లేశ్వర స్వామిగా। ఇక్కడ అంటే మల్లాసురం మల్లకాసురం అంటే ఆ రెండు పేర్ల తర్వాతనే మీ పేర్లు రావాలని చెప్పని రాక్షసులు కోరింటే, అందుకు ఆ ఫస్ట్ మాలమల్లేశ్వర స్వామి అని ఈ గుడికి స్వామికి పేరు వచ్చిందనమాట। ఇప్పుడు పూజలు వస్తే మనం దేవుని మొక్కుంటే ఎదురుగానే అమ్మవారు వాళ్ళని మొక్కుంటాము, అయితే మెయిన్ మనం మొక్కవలసింది ఏం దేవుడు? ఇక్కడ ఏమంటారు, శివుడు విష్ణు రూపంలో ఉంటాడండి, కుర్మావతారంలో ఉంటాడు, టాటేసి ఎలా ఉంటుందో అలానే ఉంటాడు। ఇక్కడ ఇది ఎక్కడ ఉంది, ఎక్కడెక్కడ ఉంది? ఇక్కడే ఉండేది అంటే 72 అంటే ఇలాంటి రూపాల్లో ఉంటాడన్నమాట। ఒకసారి మా సుమన్ టీవీ ప్రేక్షకులకు ఒకసారి స్వామివారిని దర్శనం భాగ్యం కల్పిస్తారా? చూద్దామని రూపంలో ఉంటాడు ఈ స్వామి పేరేమి? మాలమల్లేశ్వర స్వామి। ఎట్లా అవుతారు మీరు ఈ రాయి రూపంలోనే వచ్చారు? ఎట్లా అది చేసింది కాదు, స్వయంభూ స్వయంలింగం ఎలా గుర్తించారు కొండల్లో మాత్రం? ఏమో అప్పుడు వాళ్ళు అంటే చరిత్ర అంటే ఇప్పటికన్నా నేను తెలియదు ఎవరికి, అంటే ఎట్లా వస్తుంటే అట్లనే నడుస్తూనే ఉంది, జరుగుతూనే ఉంది ఉత్సవాలని। దసరాకి ఎందుకు స్పెషల్? ఇక్కడ కళ్యాణం చేస్తారండి, ఇక్కడ శివపార్వతి కళ్యాణం చేస్తారు, ఆ కళ్యాణం చేసిన తర్వాత మెరుగును తీసుకుని వెళ్ళేటప్పుడు ఆ కర్రలతో కొట్టుకుంటూ వెళ్ళిపోతారు। స్వామి తాబేలు రూపంలో స్వామి గారిని చూపించారు, ఇప్పుడు ఈ కొండల మధ్య ఇలా సేఫ్టీ ఏం లేదా? సేఫ్టీ ఏముందండి, ఇంకా జారిపడ్డం కానీ ఎప్పుడం జరిగింది? ఎప్పుడు ఏమీ కాలేదండి, ఎలాంటి సమస్య అయితే ఏమి రాలేదు, భయం భయభ్రాంతి గురించి అవసరం లేదు, ఏం అవసరం లేదు। అలా అనబడితే ఏమన్నా కొండ చర్యలు విరిగిపడతాయి అలాంటివి ఇక్కడ ఏం జరగవా? ఇప్పుడు ఏం జరగలేదండి। ఇప్పుడు దసరా రోజు బన్నీ ఉత్సవం జరుగుతుంది, కర్రల సమరం జరుగుతుంది అంటున్నారు, కర్రల సమరం అంటే ఎలా జరుగుతుంది? అది సమరం కాదండి, సాంప్రదాయంగా మేము కళ్యాణం చేసిన తర్వాత అప్పుడు పూర్వం ఏం చేసేవాళ్ళంటే, ఇప్పుడు ఫారెస్ట్లోనూ ఒక 6-7 కిలోమీటర్లు తిరగాలి నైట్, ఆ తిరగడాని కోసము అప్పుడు జుట్టీలు పట్టుకొని కర్రలు పట్టుకొని అప్పుడు కొన్ని జంతువులు ఉండేవి ఫారెస్ట్లో, వాటి కోసమని పెద్ద మనుషులు అప్పుడు పూర్వం అది పట్టుకొని వచ్చేవాళ్ళు, అవి వస్తూ ఇలా ఇప్పుడు ఇదైపోయింది, సాంప్రదాయం అయితే అట్టే పెరిగిపోతుంది అంటారు, కర్రలు తెస్తున్నారు। ఓకే, కర్రలకి ఆ రింగులు సాంప్రదాయం ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది? అటు నుంచి అట్లనే పెద్దవాళ్ళు కట్టుకున్నారా అప్పుడు కట్టలే కానీ ఇప్పుడు కట్టలేతే కావు, అవి ఆ రింగుల వల్లనే తలకు గాయాలు కానీ పెద్ద పెద్ద గాయాలు జరుగుతున్నాయని చెప్పి అంటున్నారు, మీరు ఏం చెప్తారు? అంటే మెయిన్ ఏమంటే మద్యం, ఇప్పుడు మనం అందుకు కరెక్ట్గా ఉన్నామంటే మిగతా వాడు కూడా కరెక్ట్గా వెళ్ళిపోతాడు, వాడు తాగినాడంటే వాడు ఒక్క కట్ట అడ్డం పెట్టినాడు అనుకో 10 మంది కొట్టాల్సి వస్తుంది ఒకటి। అక్కడ విలేజ్లో ఏమైనా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఉంటాయి, వాటిని కూడా ఇక్కడ కిజ్జి చేసేస్తారనమాట।